మల్కాజ్గిరి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రామచందర్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరిలోని 141వ డివిజన్ జేఎల్ఎన్ఎస్ నగర్ మరియు గౌతమ్ నగర్ కాలనీలలో పాదయాత్ర చేపట్టారు. ఈ ప్రచారంలో భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ని గెలిపించారు, అభివృద్ధి శూన్యంగా ఉంది, మరి ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అని పిలుపునిచ్చారు. ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. అయితే గత ఎన్నికల్లో మల్కాజ్గిరి ప్రజలు 76,000 ఓట్లను ఇచ్చారు, కానీ అతి స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించలేకపోయామని అన్నారు. కానీ ఈసారి బీజేపీ గెలుపు ఖాయమని, మల్కాజ్గిరిని ఒక కాన్స్టిట్యూయన్సీగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ప్రజలు తమను భారీ మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్గిరిలో గౌతమ్ నగర్ ప్రాంతంలో పాదయాత్ర మేము మొదలుపెట్టాం. ఈ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. పొద్దున్న నుంచి కూడా సఫిల్గూడ రైల్వే స్టేషన్లో, దయానంద నగర్ రైల్వే స్టేషన్లో, సఫిల్గూడ పార్క్లో అక్కడ ఉన్నటువంటి ఒక వాకర్స్ని కలుస్తూ ఉంటే ప్రజలు ఈ యొక్క ప్రభుత్వంతో విసిగించిపోయారు. ఎక్కడ రోడ్లు అక్కడే ఉన్నాయి, గుత్కలు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ రాలేదు. గుత్కలతో ఈరోజు ప్రజలు వాహనాలతో యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి. ఇంటింటికి నీళ్ళు అన్నారు, నీళ్లు 10 రోజులు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.